ఎవరైతే గొప్పోళ్ళు అయిపోతారు, ఎవరైతే డబ్బులు ఎక్కువ అయిపోతారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ అయిపోతారు, బంగారం వెండి ఎక్కువ అయిపోతారు, వాళ్ళు దేవుని దగ్గర నుంచి తప్పిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుంది అంటే గర్వంతో నిండిపోయి ఉంటుంది. గర్వము ఎలాంటి గర్వం ఉంటుంది అంటే ఒకరితో మాట్లాడే పద్ధతి కూడా సరిగా ఉండదు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే మేము ఉట్టి డబ్బులున్న వాళ్ళతోనే మాట్లాడతారు, డబ్బులున్న వాళ్ళకే మర్యాద ఇస్తారు. కానీ ఎవరి దగ్గర అయితే డబ్బులు లేరు వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళకి మర్యాద కూడా ఇయ్యరు, వాళ్ళతోనే ఉంటారు. కానీ మళ్ళీ వాళ్ళ గురించే మాట్లాడుతుంటారు, అరే వాళ్ళు స్లమ్ వాళ్ళు, వాళ్ళు డబ్బులు లేనోళ్ళు, వాళ్ళు చదువులేనోళ్ళు, వాళ్ళు వీళ్ళు అని ఇలా చేసి మాట్లాడి. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎప్పుడైతే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు బంగారము నీకు అన్నీ నిండిపోయి ఉంటే, ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇట్లా ఒకవేళ మన జీవితంలో వస్తే మనం కూడా చాలామందిని చూసి ఉంటాము. ఇదంతా ఏంటంటే ఎప్పుడైతే డబ్బుల్ని మన దగ్గర ఎక్కువ అయిపోతాము దేవుణ్ణి ప్రేమని మనం మర్చిపోతూ ఉంటాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీ నా జీవితంలో కూడా అలాగే జరిగిందా? దేవుడు బ్లెస్ చేసిండు, నీకు మంచిగా హోదానిచ్చిండు, అన్ని అవసరాలు ఏమైతే ఉన్నాయి దేవుడు అన్నీ ఇచ్చిండు నీకు, కానీ నువ్వు నీకంటే తక్కువ ఉన్నోళ్ళని వాళ్ళతో మాట్లాడడం మానేసినావా? వాళ్ళతో మర్యాద లేకుండా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నావా? ఎవరైతే నీ పని వాళ్ళు ఉన్నారో వాళ్ళు నీ దగ్గర పని చేసి నీకు సహాయం చేస్తారు, కానీ వాళ్ళతో కూడాను ఈ మధ్యల మర్యాద లేకుండా మాట్లాడుతున్నావా? వాళ్ళకి ఇచ్చే పైసలు కూడా అందులోకెళ్ళి కూడా నువ్వు కొట్టేస్తూ ఉన్నావా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మన దేవుడు మనకు ఇదంతా నేర్పించలేదు, ఇట్లాంటి మనకి ఆత్మనే ఇయ్యలేదు. ఆయన మనకి ఏం నేర్పించిండంటే ప్రేమించడం నేర్పించిండు. మనము గొప్పోళ్ళైనా గరీబోళ్ళైనా మన జీవితంలో ఎలా ఉండాలి అంటే మనము అందరికీ ఒకే సమానంగా చూడాలా, అందరికీ ఒకేలాగా చూడాలా. కానీ మనం ఈ లోకంలో ఇలా చూడం, దేవుని వాక్యంని పక్కకి పెట్టేసి వాళ్ళది ఎలా ఉంటుంది అంటే గొప్పోళ్ళది ఒక గ్రూప్ ఉంటుంది, గరీబులది ఇంకొక గ్రూప్ ఉంటుంది. గొప్పోళ్ళు ఏమో గొప్పోళ్ళతో స్నేహం చేసుకుంటారు, గరీబులు జోలికి కూడా వాళ్ళు రారు. గొప్పోళ్ళు ఎలా ఉంటారు అంటే గొప్ప గొప్పోళ్ళకే మర్యాద ఇస్తారు, వాళ్ళు ఎంత గలీజైనా సరే కానీ. కానీ గరీబోళ్ళు ఎంత మంచిగా ఉన్నా సరే కానీ వాళ్ళని ఎప్పుడు కూడా మర్యాద ఇయ్యరు, వాళ్ళకి మర్యాద కూడా ఇవ్వకుండానే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ ధనము, ఈ బంగారము, ఈ డబ్బులు ఒకవేళ మన జీవితంలో వస్తే, మనకి ఇట్లాంటి జీవితం ఇస్తే దేవుణ్ణి ఘనపరచకుండానే మనని మనమే ఘనపరచుకుంటున్నాము అంటే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇది మనకి ఈ ఆశీర్వాదాలు మనం అనుకుంటున్నాం ఈ దేవుని దగ్గర నుంచి వచ్చినాయి, కానీ నీకు మర్యాదనే లేకుండా చేస్తున్నాడు, మర్యాదనే లేదు నీకు మాట్లాడే నీకంటే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇది నీకు దేవుడు ఇయ్యలేదు, దేవుని ఆశీర్వాదం ఇయ్యలేదు, ఇది నీకు దేవుని దగ్గర నుంచి దూరం చేసేసిండు సైతానని తెలుసుకోండి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మన జీవితం ఎలా ఉంది అంటే మనము ఏదైతే మనకి కనిపిస్తుందో అదే చూస్తాము, అదే నమ్ముతాము, కానీ ఏదైతే మనకి దేవుడు ఇయ్యబోతున్నాడు అది మనకి కనిపించదు. మనం ఎంతోమంది నిరీక్షణ లేకుండానే నమ్మకం లేకుండానే ప్రయాసపడుతూ ఉంటాము, కానీ కొన్ని కొన్నిసార్లు మనకి అది కూడా దొరకదు. ఇలాగే గరీబోళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఓపిక తక్కువ ఉంటుంది. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే చూసినామా, ఆయనకి దేవుని మీద నమ్మకం లేదు, దేవుని మీద భారం లేదు, ప్రార్థన చేయడు, ఏం చేయడు, కానీ అన్నీ ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది, బంగారం వెండి కూడా చాలా ఎక్కువ అయిపోయింది, కానీ నా దగ్గర చూడు నేనెంత దేవునికి నమ్మకంగా ఉంటున్నాను కానీ నా దగ్గర ఏం లేదు, నేనెంత దేవునికి నమ్మకంగా ఉంటాను కానీ నన్ను ఎవరు
మర్యాద కూడా ఇయ్యరు. ఆయన చూడు, దేవునికి కూడా నమ్మకం ఉండడు, కానీ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అందరు ఆయనని మర్యాద ఇస్తూ ఉంటారు అని. ఇదంతా ఆలోచించి ఆలోచించి మనం మన జీవితంని మళ్ళీ వెనక వైపు మనము తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఇలాంటి ఆలోచనతో జీవిస్తుంటే, ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ ఆలోచన దేవునిది కాదు. ఈ ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది నీలోపు పెట్టింది ఇది సైతాను. ఎందుకంటే దేవుడు ఒకవేళ ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు, ఒకవేళ ఇయ్యకున్నా కూడా నీకు మనశ్శాంతిని ఇస్తాడు. కానీ అన్నీ ఇచ్చిన తర్వాత నీకు అలా మనశ్శాంతి లేకపోతే అది దేవుడు ఎలా ఇచ్చినట్టుగా ఉంటుంది అని.